ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ నాలుగు రాశుల వారిని శివుని యొక్క అంశంగా చెప్పవచ్చు. అలాగే ఈ నాలుగు రాశుల వారు అంటే శివునికి ఎంతో ఇష్టం. మరి ఆ నాలుగు రాశుల వారు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే, శివుడికి తన భక్తులు అంటే ఎంతో ప్రీతి. తన భక్తులు సమర్పించిన ప్రతి దానిని తీసుకుంటాడు. అలాగే ప్రతి భక్తుని కూడా సమానంగా ప్రేమిస్తాడు. అయితే ఈ నాలుగు రాశుల వారిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు మరియు వారి యొక్క మంచితనమే శివుడికి ఎంతగానో ఆకర్షించింది. అందుకే శివునికి ఈ నాలుగు రాశుల వారు అంటే ఎంతో ఇష్టమట. ముఖ్యంగా తన యొక్క కృపను ఈ నాలుగు రాశుల వారికి ఎల్లప్పుడూ ఉంచుతాడు. మరియు ఎప్పుడు కూడా తన ఆశీర్వాదాన్ని ఈ నాలుగు రాశుల వారికి అందిస్తూ ఉంటాడంట. మరి ఈ నాలుగు రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశికి చెందిన వారు ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటారు. అలాగే భగవంతుని పైన వీరికి ఎంతో భక్తి ఉంటుంది. వీరు ప్రతిరోజు కూడా దేవుడిని పూజిస్తారు. అలాగే భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్న గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఇంకా వీరు ఎప్పుడు కూడా చెడు మాట్లాడరు మరియు చెడ్డ పనులను అస్సలు చేయరు. అందుకే శివుడికి ఈ మేషరాశి వారంటే చాలా ఇష్టం. అలాగే మేషరాశికి చెందిన వారు సోమవారం రోజు నిజంగా ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేసినట్లయితే శివుని అనుగ్రహం పొందుతారు. ఆ తర్వాత శివుడికి ఎంతో ఇష్టమైన రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి చెందిన వారు హిందూ సాంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తారు. అలాగే సంస్కృతి సాంప్రదాయాల పట్ల విధేయతను కలిగి ఉంటారు. ఇంకా ఈ కర్కాటక రాశి వారికి దైవం పట్ల ఎంతో నమ్మకం ఉంటుంది. అందువల్ల శివుడు తన దయను కర్కాటక రాశి వారిపైన ఎల్లప్పుడూ ఉంచుతాడు. అలాగే ఈ రాశి వారు ఎవరైనా ఆపదలో లేదా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి ముందుంటారు. అందుకే శివుడికి కర్కాటక రాశి వారు అంటే అత్యంత ప్రీతి. అలాగే ఈ కర్కాటక రాశికి చెందిన వారు సోమవారం రోజున ఆవుకు ఆహారంగా ఏదైనా పెట్టినా మరియు ఆవుకు చేయగలిగే సేవలను చేసినా మంచి ఫలితాలను పొందుతారు. ఈ విధంగా చేస్తే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ తర్వాత రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి చెందిన వారి మనసు ఎంతో స్వచ్ఛమైనది. వీరు మనసులో ఏది దాచుకోరు, ప్రతి ఒక్కరితో పంచుకుంటారు. ఇంకా వీరిలో క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది మరియు క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క మనసు చాలా పెద్దది. ఎవరైనా సహాయం అడిగితే కాదనకుండా వారికి సహాయం చేస్తారు. అందుకే కన్యారాశికి చెందిన వారు అంటే శివుడికి ఎంతో ప్రీతి. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం కన్యారాశి వారికి శివుడు కొన్ని పరీక్షలను విధిస్తాడు. అయితే ఇవన్నీ వారి ఎదుగుదలకు మరియు జీవితంలో ఉన్నత స్థాయికి రావడానికి మాత్రమే. ఇంకా కన్యారాశికి చెందిన వారు సోమవారం రోజు పాలతో శివునికి అభిషేకం చేయించినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక ఆ తర్వాత రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి దైవం పట్ల శ్రద్ధ భయం ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు ఎక్కువ భక్తిని గాని శ్రద్ధని గాని బయటకు మాత్రం అస్సలు చూపించరు. ఇక నలుగురు ఉన్నప్పుడు దేవుడి మంత్రాలను అస్సలు పఠించరు. ఎవరు లేనప్పుడు వీరి యొక్క భక్తిని ఎక్కువగా చూపిస్తారు. అయితే కపట ప్రేమను చూపేవారిని కూడా వీరు వారి ప్రేమ నిజమే అని భావించే అమాయకులు. అంతటి స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు. అందుకే శివుడికి కుంభరాశి వారంటే అందరికంటే ఎక్కువ మక్కువ. అయితే కుంభరాశికి చెందిన వారు సోమవారం రోజున శివుడి నామస్మరణ చేసుకోవడం మంచిది. అలాగే సోమవారం రోజు వీరు ఎవరిని కూడా దోషించకూడదు. ఇలా చేసినట్లయితే శివుడి అనుగ్రహంతో మంచి స్థాయిలో ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.